శ్రీ గణేశాయనమ శ్రీ గుడి దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి మాసంలో మిథున వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుందమ్మా గతంలో కంటే బాగుంది ఎందుకంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డారమ్మా కొన్ని కష్టాలు పడ్డారు బాధలు పడ్డారు కానీ ఇప్పుడు పర్వాలేదు ఒక రకంగా చెప్పాలంటే మీకు అనుకూలమైన వాతావరణం ఉంది అనుకూలమైన పరిస్థితులు దీన్ని మీరు ఉపయోగించగలమ్మా చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోండి కుటుంబ సౌభ్యం కనిపిస్తుంది చక్కగా భార్యాభర్తల మీద ప్రేమ అనురాగాలు ఉంటాయి ధనపరంగా బాగుంది ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి ఎవరన్నా ఈ రాశిలో రుణగ్రస్తులు ఉంటే రుణ రుణ బాధలు ఉన్నవారు రుణాలు ఉన్నవారు ఉంటే కొద్దో గొప్ప రుణాలు కూడా తీర్చడానికి అవకాశ సావకాశాలు కనిపిస్తున్నాయి వ్యవహార జై ఉంది శుభకార్యాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కొంతమందికి అయితే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సావకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విలువైన వస్తువులు కొనుక్కుంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుందమ్మా పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడము లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం కనిపిస్తుంది అలాగే గతంలో నిలిచిపోయిన పనులు ఏదైనా ఉంటే మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం ఫలసిద్ధి కనిపిస్తుందమ్మా అలాగే సంఘంలో గౌరవ మర్యాదను పొందుతారు పెద్ద పెద్దవాళ్ళని కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు అలాగే అనుకోకుండా కూడా ఈ మాసంలో మీకు అదృష్టయోగం కనిపిస్తుంది ఏదో ఒక విధంగా అనుకోకుండా కొన్ని అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా అలాగే మీ సంతానం ఏదైతే ఉందో మీ సంతానం పరీక్షలు బాగా రాస్తారు పరీక్షలు బాగా రాస్తారు ఉత్తీర్ణులు అవుతారు మంచిగా మార్పులు వస్తాయి అలాగే మీ సంతానం వివాహం కానివారు ఏమైనా ఉన్నారటమ్మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే మీ సంతానంలో ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారు కానీ లేకపోతే ఇతర దేశం చదువు రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే మీరు అయ్యి ఆ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ప్రయత్నం చేస్తే ఇక ఈ రాశిలో భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి స్థిరాశి విషయంలో కొలుక్కొస్తారు కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఈ రాశి వారు కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే కేసు తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే మీరు ఈ మాసంలో తీదేతలు చేస్తారు అలాగే దూర ప్రయాణాలు చేస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు అన్ని విధాలా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీకు రాణింపు ఉంటుంది చక్కగా రాణిస్తారు అభినందిస్తారు గౌరవ పురస్కారం లాభిస్తాయి మీకు చక్కగా సన్మానాలు కూడా జరగడానికి అవకాశ ఉన్నాయి ఈ మాసంలో మీకు ఏది ఏమైనా సరే ఈ రాశి వారు ధైర్యంగా ఉండండి అన్ని రకాలుగా కూడా మీకు మంచే జరుగుతుంది శుభమే జరుగుతుంది అయితే ఈ రాశిలో ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది కొత్త కొత్త కాంట్రాక్టర్స్ వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా ఉంది బాగుంది అలాగే వ్యవసాయదారులకు కూడా బాగుందమ్మా ఇతర ఇతర రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది ఎవరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా సరే కష్టపడండి కష్టే ఫలి తప్పకుండా మీరు ఆ రంగంలో సక్సెస్ అవుతారు సంచారం గ్రహ సంచారం మనకి అనుకూలంగా ఉన్నప్పుడమ్మా మన ప్రయత్నాలు గట్టిగా చేయాలి ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు ఆ బద్దకస్తులు కాస్త బద్ధకాన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మీరు మీలో కొంతమంది కష్టాలు బాధలు కన్నీరు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అన్వయం చేసుకుని మీరు ధైర్యంగా మనోధైర్యంగా మనోనిబ్బరంగా నిబ్బరంగా ఆత్మవిశ్వాసంతో కానీ మీరు అడుగు ముందుకేస్తే సక్సెస్ మీదే సక్సెస్ మీదే అందులో ఏమాత్రం సందేహం లేదు ఎన్ని ఉన్నా సరే టెన్షన్ పడకుండా మీ మీ ప్రయత్నం చేయండి అమ్మా ఈ రాశివారు తప్పకుండా ఆ ప్రయత్నం ఫలిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు న్యాయబద్ధంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి అబద్ధపు సాక్ష్యం చెప్పకండి సాక్షి సంతకం చేయవద్దు పెద్దవారిని గౌరవించండి బ్రాహ్మణ్ని గురువుల్ని ద్వేషించవద్దు వాళ్ళతో గౌరవంగా మెలగండి ఎన్ని చికాకులు ఎన్ని చిక్కులు ఏది వచ్చినా సరే తోసిరాజు ఆటకట్టు మీకు ఈ మాసం మీకు బాగుంటుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందమ్మా జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది అలాగే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు అమ్మా మీరు మీకు బాగుంటుంది ఇక ఉద్యోగస్తులు ప్రభుత్వ పరంగా కానీ లేదా ప్రైవేటు పరంగా కానీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీకు ఈ మాసం బాగుంది ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు ఉన్నాయి మీకు ఏదో విధంగా కలిసి వస్తుంది తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీతో మంచిగా ఉంటారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉద్యోగం ప్రయత్నం చేయండి ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదువుకుంటారు ఉత్తీర్ణులు మంచిగా పాస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి ఇక వివాహం కానీ వారు ఎవరైనా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహం అవుతుంది ఏది ఏమైనా సరే ఈ రాశివారు ధైర్యంగా ఉండండి మీ పనులన్నీ ముందుకు సాగుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ మాసం మీకు బాగుంది ఈ మార్చి మాసంలో మిథున రాశివారు నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కూడా మీకు సత్ఫలితాలు ఉంటాయి అవి ఏమిటంటే ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతికి అంటే మీ దగ్గర ఉన్న దేవాలయంలో లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం చేయించండి ఒక బుధవారం గణపతికి అభిషేకం చేయించండి పంచామృత స్నాన అభిషేకం చేయించి వీలైతే ఒక కిలో లడ్డు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అక్కడున్న భక్తులందరికీ పంచండి కాకుండా భక్తులందరికీ పంచండి దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం అని ఉంటుంది సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది ప్రతిరోజు చదువుకోండి మూడు పూట్ల చదువుకోండి అలాగే ఈ రాశిలో ఎవరైనా ఎక్కువ కష్టాలు బాధలు ఉన్నవారు కోర్టు కేసు ఉన్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే ఇతర ఇతర సమస్యతో పడేవారు ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు అంటే రుణ బాధలు ఉన్నవారు మీరు ఏం చేస్తారంట ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి అలాగే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే మీరు ఒక బుధవారం రోజున గణపతి అంటే లక్ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతికి కళ్యాణం చేయించండి కళ్యాణం చేయించండి అయితే ఈ రాశి వారు అందరూ కూడా ఒక బుధవారం ఉండేది ఏం చేస్తారంటే ఒక గ్రీన్ కలర్ క్లాతు అందులో కిలోంప పెసలు వేసి మూట కట్టి అవి బ్రాహ్మణుడికి దానం చేయండి అలాగే ఇంకా ఎక్కువ కష్టాలు బాధలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ రాశివారు పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అమ్మవారి దేవాలయంలో పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అలాగే మీకు శనివారం రోజున కానీ బుధవారం రోజున కానీ మీకు ఎవరైనా పారిశుద్ధ కార్మికులు కానీ లేదా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ లేదా భిక్షగాలు కానీ ఎవరైనా సరే ఉంటే వారికి ఆహారం పెట్టండి ఏదైనా సరే మీ ఇష్టం ఇడ్లీ పెట్టండి లేదా పెరిగన్నం పెట్టండి అరటిపండు పెట్టండి లేదా బ్రెడ్ పెట్టండి ఏదోటి ఆహారం పెట్టి వారికి ఎంతో కొంత కాస్త ధనాన్ని ఇవ్వండి ఎంతో కొంత ఇవ్వండి మీ యథాశక్తి బయట వారికి మంచినీళ్ళు అందివ్వండి ఆహారం అందివ్వండి మజ్జిగ ఇవ్వండి అన్నదానం చేయండి అన్ని దానాలలో అన్నదానం మిన్న అది గుర్తుపెట్టుకోండి ఇక గోవుకి బుధవారం బుధవారం గడ్డి తినిపించండి నానబెట్టిన పెసలు కాస్త ఒక గుప్పడి పెసలు తినిపించండి చిన్న బెల్లమ్మకు తినిపించండి గోవు ప్రదక్షిణ చేయండి లేదా గోవు భాగం అంటే వెనక భాగాన్ని చూసి తట్టి తాకి దండం పెట్టుకోండి అంతే ప్రతిరోజు విష్ణు సహసనామం చేసుకోండమ్మా ఈ రాశివారు ధైర్యంగా ఉండండి మనో నిబ్బరంగా ఉండండి మీ సంకల్పం నెరవేరుతుంది మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి ఏవి కంగారు పడద్దు అయితే ఈ రాశివారు ఒకసారి ఒక మంగళవారం మాత్రం ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆకుపూ చేయించండి అమ్మ ఒకే ఒక మంగళవారం ఈ రాశివారు ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆకుపూజ చేయించండి వీలైతే వడమాలు కూడా సమర్పించుకోండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలా చదువుకోండి దీనివల్ల మీకు చిన్న చిన్న రుగ్మతలు ఏదైతే ఉన్నాయో ఆ రుగ్మతలు తొలగిపోతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అందువలన ఈ రాశివారు ధైర్యంగా ఉండండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది సర్వేదిన సుఖు శుభం వధు స్వస్తి